జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ వారఫలాల్లో భాగంగా మే నెల ఇరవై రెండవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు వారఫలాలు మనం వార గోచార గ్రహస్థితులు ద్వాదశ రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయనే అంశాలను మనం పరిశీలిద్దాము దీనికి ఈ విషయాలు పరిశీలించడానికి ముందుగా గోచార గ్రహస్థితుల గ్రహ గమనాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాము మేషరాశిలో రాహుభగవానుడి సంచారము వృషభ రాశిలో రవి బుద్ధుల సంచారము అలానే తులారాశిలో కేతుభగవానుడి సంచారము మకర రాశిలో శని భగవానుడి సంచారము గురు శుక్ర కుజుల సంచారము మీనరాశిలో జరుగుతుంది అయితే ఈ ఇరవై నాలుగో తారీఖు నుంచి శుక్ర భగవానుడు మీనరాశి నుంచి మేషరాశిలోకి వస్తూ ఉన్నాడు సో గ్రో గోచార గ్రహ గ్రహ గ్రహగతుల నే నేపథ్యంలో ద్వాదశ రాశులు వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి తదుపరి సింహరాశి సింహరాశి వారికే కావచ్చు సింహ లగ్నం వారికే కావచ్చు ప్రత్యేకించి ఈ వారం మనం మాట్లాడుకోవాల్సిన విషయము ఉద్యోగస్తుల్ని తీసుకోవాలి ఉద్యోగస్తులు ప్రైవేట్ ఎంప్లాయీస్ అవ్వచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవ్వచ్చు అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి ఘనపరమైన లబ్ధి లబ్ధి చాలా బాగా ఉంది ఇది మీకు ఉద్యోగంలోనే రావాలని లేదండి వ్యక్తిగతంగా కూడా మీ కుటుంబంలో ఆర్థికంగా అనుకూల అంశాలు ఎక్కువగా చోటు చేసుకున్నాయి అంటే వృత్తిపరంగా లేకపోతే ఇంట్లో ఎలా వస్తుందంటే మేబీ మీకు ఏమన్నా పేరెంటల్ ప్రాపర్టీ పెండింగ్ ఉంటే రావచ్చు లేదంటే మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చి అవి మీకు రాక ఏమన్నా ఇబ్బంది పడుతూ ఉంటే అవి మీకు తిరిగి రావడానికి లేదా మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఆ బాకీ జమ వేయడానికి వీటన్నిటికీ కూడా సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వారికి ఉంది అయితే ఎవరికి ఉంది ఈ విషయము కేవలం ఉద్యోగస్తులకి మరియు గవర్నమెంట్ ఉద్యోగం వారికి మాత్రమే ఉంది ఈ ధనపరమైన అనుకూల అంశాలు మరి మిగతా వారి సంగతి ఏంటండి అన్న విషయంలోకి మనం వెళ్తే కనుక వ్యాపారస్తులకి మనం చూసుకుంటే కనుక వ్యాపారస్తులకి అనుకూలంగానే ఉంటుంది కానివ్వండి అంటే వ్యాపారస్తులకి ఒక్క విషయంలో అంటే ల్యాండ్ విషయంలో ల్యాండ్కి సంబంధించిన విషయాల్లో అంటే సొంత భూములు ఏమన్నా ఉంటే వ్యాపారస్తులకి మీరు మీరు వ్యాపారం చేసే స్థలం సొంత భూమిలో చేస్తున్నా లేకపోతే కనుక మీకు సొంత ఆస్తులు ఉంటాయి కదా ఆస్తి పాస్తుల విషయంలో సంఘర్షణ పూరితమైన వాతావరణము తలెట్టడానికి ఈ వారం నుంచి ఆస్కారం కనిపిస్తూ ఉంది అంటే కేవలము వ్యాపారస్తులకు ఏ విషయంలో ఇబ్బంది వస్తుందంటే ల్యాండ్ విషయంలో వస్తుంది ఆస్తి విషయంలో వస్తుంది ఏమన్నా ఆస్తిపాస్తులు ఉంటే ఆ డాక్యుమెంటేషన్ అది కూడా ప్రాపర్గా చూసుకోవడం ఉత్తమము లేకపోతే కనుక ఇక నుంచి ఇప్పుడు ఇప్పుడు ఉన్న గోచర గృహస్థతుల రీత్యా అనుసరించి సింహరాశి లగ్నంలో పుట్టిన వారికి కొంత ల్యాండ్ పరమైన డిస్ప్యూట్స్ రావడానికి అవకాశం ఉంది అయితే ఈ ల్యాండ్ పరమైన డిస్ప్యూట్స్ అందుకని ఇప్పుడు కొన్నాళ్ళు వరకు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ భూమికి సంబంధించినవి చేయకపోవడం లావాదేవీలు చేయకపోవడం మంచిది మరియు ఇప్పుడు అందరికీ సింహరాశిలో పుట్టిన అందరికీ ఈ విషయము వర్తించదండి కేవలంగా వ్యాపారస్తులు అది కూడా వ్యాపారస్తులు కూడా అందరికీ వర్తించదు ఎవరైనా సొంత స్థలంలో వ్యాపారం చేస్తూ ఉంటే వారికి ఈ విషయం వర్తిస్తుంది గవర్నమెంట్ నుంచి కావచ్చు లేకపోతే ఇంకొక రకంగా కావచ్చు ఇబ్బందులు తలెత్తవచ్చు అంటే ఒక్కొక్కసారి ఇలా ఉంటుందంటే రోడ్డు అప్ చేస్తుంటే స్థలం కొంచెం పక్కకి కొంత లాక్కోవడం ఇలాంటి అవకాశాలు ఉంటాయి కదా ఇలాంటిది కావచ్చు లేకపోతే ఆ ప్రాపర్టీ విషయంలో మీరు ఎంత ప్రాపర్గా డాక్యుమెంటేషన్ మెయింటైన్ చేసినా అది మీది కాదు అని ప్రూవ్ చేయడానికి అవతల ఎవరైనా ప్రూవ్ చేయడానికి ఛాన్సెస్ ఇలాంటివి ఉన్నాయండి అంటే కేవలం ఇది వ్యాపారస్తులు అది కూడా సొంత వ్యాపార స్థలంలో అంటే మనది అనుకున్న స్థలంలో వ్యాపారం చేసేవారికి ఈ విషయం అప్లికేబుల్ అవుతుంది లేదా మనది అనుకున్న స్థలంలో వ్యాపారం చేయకపోయినా వీళ్ళు రెంటెడ్ స్థలంలో వ్యాపారం చేస్తూ ఉన్నా మీకు ఎక్కడైనా ఆస్తిపాస్తులు ఉంటే ఆస్తిపాస్తుల విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మేజర్గా అయితే మీరు సొంత స్థలంలో వ్యాపారం చేస్తూ ఉంటేనే ఈ విషయము వర్తిస్తుంది ఇంకా ఎవరికి ఈ ఈ ఇబ్బంది వర్తించదు ఇలాంటి ఇబ్బందులు వర్తించవు పోలీసు జాబ్స్కి ట్రై చేసే వాళ్ళకి చాలా చక్కటి శుభ సమయము ఆ సమయం చాలా అనుకూలంగా ఉంది పోలీస్ వ్యాపారం పోలీసు సారీ పోలీసు డిపార్ట్మెంట్లో ఉద్యోగం కోసం ట్రై చేసే వాళ్ళకి కావచ్చు లేకపోతే కనుక సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాసేవారందరికీ కూడా ఈ వారము గోచర గ్రహస్థితులు చక్కటి అనుకూలత అంటే ఈ వారం నుంచి అని చెప్పాలి ఒక ఒక్క వారమే కాదు ఈ వారం నుంచి ఈ రంగాల్లో వెళ్ళేవారికి అనుకూలతలు చక్కగా పొడసూపుతూ ఉన్నాయి అలానే లా ఫీల్డ్లో ఉన్నవారికి కూడా చక్కటి అంటే బాగా అనుకూల అంశాలు ఉన్నాయి అంటే ఇప్పుడు లా ఫీల్డ్లో ఉన్నవారు సింహరాశి సింహంలో కొట్టి ఉంటే కనుక చాలా అంటే మానసిక ప్రశాంతత అనుకూల అనుకూల పరిస్థితులు అనుకూల వాతావరణం వీటన్నిటికీ కూడా అవకాశం ఉంది అయితే ఇవ్వండి గోచార గృహస్థితులు సింహరాశి వారికి సింహలగ్నం వాళ్ళకి ప్రసాదించే ఆ ఫలితాలు అయితే ఈ గోచార గ్రహస్థతులను అనుసరించి ఏ పరిహారం చేసుకోవడం వల్ల సింహరాశి సింహలగ్నం వారికి బాగా ఉంటుందన్న అంశంలోకి మనం వెళితే కనుక పరమశివుడి ఆరాధన చక్కటి శుభ ఫలితాన్ని ఇస్తుంది శివ 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 అనే నామాన్ని మనసులో నిత్యం స్మరించుకోవడం వల్ల కుదిరితే ప్రతిరోజు పరమశివుడి ఆలయానికి వెళ్ళి రావడం వల్ల అంటే ఒక వ్యాపారస్తులకి సొంత స్థలంలో వ్యాపారం చేసే వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయని మనం తెలుసుకున్నాం కదా ఇక్కడ నుంచి మొదలు అవుతూ ఉన్నాయి ఈ వారం నుంచి ఈ వారం తెలియచ్చు ఈ విషయం నెక్స్ట్ వారం తెలియచ్చు లేకపోతే పై వారం తెలియచ్చు ఖచ్చితంగా ఒక పదిహేను రోజుల్లో ఈ విషయాన్ని అయితే తెలుసుకుంటారు కాబట్టి ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివార్చన చేసి రావడం వల్ల కొంతవరకు గుడ్డిలో మెల్లగా తప్పించుకోవడానికి పరిస్థితులు సహకరిస్తాయి ఇవన్నీ ఈ వారం ఉన్న గోచార గ్రహస్థితుల ఫలితాలు ద్వాదశ రాశుల వారికి తదుపరి వార ఫలాల్లో మళ్ళీ కలుద్దాం శుభం నమో భగవతే వాసుదేవాయ